గ్లాస్ తీసుకుంటాడు, క్వశ్చన్ మార్క్. గ్లాస్ తీసుకోమన్నదమ్మా, ఎక్కడ పెట్టాలి ఇది, అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా నానకేయాలా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆటిజం రీల్. ఇంతకుముందులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తున్నాము. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, అసలు ఆటిస్టిక్ బేబీలో స్పీచ్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన ఇష్యూస్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ థెరపీకి వచ్చి తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటిలోనే ఈ టెక్నిక్స్ ఏ విధంగా యూజ్ చేసి ఇంట్లో థెరపీ ఇవ్వచ్చు, ఆ టెక్నిక్స్ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయి, సో అవి ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పేసి ఈరోజు ఈ టాపిక్తో అయితే మేము ముందుకు వస్తున్నాము. సో వీడియో మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు సరిగ్గా ప్రాపర్గా అర్థం కాకపోవచ్చు, కాబట్టి వీళ్ళైతే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఏంది అంటే, ఆటిస్టిక్ బేబీలో ఆటిజం పిల్లల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంది అంటే, స్పీచ్ ఖచ్చితంగా డిలే ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే, వాళ్ళకి ఏదైతే బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయడానికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి వీళ్ళకు కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉంటుంది, అండ్ బిహేవియర్లో ప్రాబ్లం ఉంటుంది, సెన్సరీ ఇష్యూస్లో ఉంటుంది, అండ్ హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఏదైనా ఒకటే ప్రాబ్లం అయితే దాన్ని ఈ వేలు వెళ్తే బాగుంటుంది, ఇది ఒకటే పట్టుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి దాన్ని పట్టుకొని వెళ్తే ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటి అంటే, ఆటిస్టిక్ అనే వర్డ్ అయితే దీనికి బ్రాంచెస్ ఉంటాయి అన్నట్టు. సో బిహేవియర్ ఇష్యూస్ ఒక దిక్కు, హైపర్ యాక్టివ్ ఒక దిక్కు, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఒక దిక్కు, అండ్ నెక్స్ట్ సెన్సర్ ఇష్యూస్ ఒక దిక్కు, స్పీచ్ ప్రాబ్లం ఒక దిక్కు, అండ్ ఇంకొకటి సోషల్ స్కిల్స్ ఒక దిక్కు. సో ఇట్లా ఏవైతే ఉన్నాయో, బ్రాంచెస్ ఉన్నాయో, బేబీని ఒకసారి ఇట్లా పట్టుకొని ఏదైతే ఫస్ట్ దీనిపైన వర్కౌట్ చేస్తున్నాం, ఓకే ఇది కొంచెం వరకు బెటర్ అయింది, నెక్స్ట్ ఏదైతే డ్యూరేషన్ ఉందో, సెషన్ డ్యూరేషన్ ఉందో, దానిలో ఏ బిహేవియర్ ఇష్యూస్ వస్తాయో, ఏవేవి కనిపిస్తాయో, సో దాన్ని మోల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే థెరపీ. సో మరి చాలామంది పేరెంట్స్ ఏంది అంటే అడగడంలో వాళ్ళకు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు, ఏంది అంటే ఆర్టిస్టిక్ బేబీలో ఎట్లా అసలు థెరపీ, స్పీచ్ థెరపీ టెక్నిక్స్ ఏంటి సార్, టెక్నిక్స్ చెప్పండి, సో అట్లా అంటారు. సో ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ మనం బేబీని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బేబీ ఎవరు, ఆర్టిస్టిక్ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం చేసే ప్రాపర్ వేలో థెరపీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఏదైనా టెక్నిక్ బేబీ పైన ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆటిస్టిక్ బేబీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో టూ టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంది, మనం చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది, కాకపోతే ఏంది అంటే ఎక్స్ప్రెస్ చేయరు. నెక్స్ట్ ఇంకొకటి ఏంది అంటే, మనం చెప్పింది వాళ్ళకి అర్థం, ప్రాపర్గా అర్థమైనా అర్థం కాకపోయినా మనం చెప్పింది మాత్రం ఖచ్చితంగా రిపీట్ చేస్తారు. సో ఈ టూ టైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంది అంటే, మనం చెప్పింది అర్థమవుతుంది కాకపోతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. సో మనం చెప్పింది ఏ విధంగా అర్థమవుతుంది, అసలు మనం చెప్పింది అర్థం కావాలంటే ఏ స్టేజ్లో ఉండాలి బేబీ? సో ఈ మనం చెప్పింది అర్థం కావాలి అంటే మైల్డ్ వాళ్ళకి ఎక్కువ ఏది కమాండ్ ఫాలోయింగ్ కానీ, లేదంటే సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం కానీ, సో అట్లా ఎక్కువ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మైల్డ్ టు మోడరేట్ ఉన్న బేబీకి అయితే ఇంకొంచెం కష్టపడాలి, లేదు సివియర్ బేబీకి అయితే ఇంకా చాలా టైం పడుతుంది, అండ్ మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మైల్డ్ టు మోడరేట్ బేబీ ఎవరైతే ఉన్నారో, సో అయ్యో మా బేబీ మోడరేట్లో ఉన్నాడు, స్పీచ్ రాదు, కమ్యూనికేషన్ రాదు, ఎట్లా చేయాలి, ఏం కాదు, ఏం రాదు, భయపడడం వల్ల అండ్ వరీ అవ్వడం వల్ల ఏం కూడా రాదు. మీరు చేయాల్సింది ఏంది, ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో వాటిని పోగేసి మీరు ఒక్కొక్కటి బేబీ పైన ఇంప్లిమెంట్ చేస్తేనే బేబీలో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పేది ఏదైతే వాళ్ళకి అర్థమవుతుంది కాకపోతే ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఫస్ట్ ఏంది, మనము ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమైతేనే కదా వేరే వాళ్ళు మీ బేబీ పైన ఇంప్లిమెంట్ చేసేది. సో మీకే అర్థం కానప్పుడు వాళ్ళకేం అర్థమవుతుంది, వాళ్ళ పైన ఏం ఇంప్లిమెంట్ చేస్తారు? కాబట్టి ఏ పర్సన్కైనా సరే, వాళ్ళకనే కాదు, ఆటిస్టిక్ బేబీకనే కాదు, ఎవరికైనా సరే, సో ఎదుటి పర్సన్ చెప్పేది మనకు ప్రాపర్గా అర్థమైనప్పుడే ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో బేబీ ఎవరైతే ఉన్నారో, బేబీకి ఫస్ట్ మనం చెప్పేది అర్థం కావాలి, అర్థం అవుతుందా అవ్వట్లేదా అది ఫస్ట్ చెక్ చేయండి. అర్థం కాలేదు అంటే వాళ్ళకి ఏ విధంగా అర్థం అవుతుందో, ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ టెక్నిక్ ఆ ప్రొసీజర్లో మాత్రమే చెప్పడానికి ట్రై చేయండి. నేను పెట్టిన కుందేలకు మూడే కాలు నేను ఏ విధంగానే చెప్తాను, ఇంటే నువ్వు ఖచ్చితంగా నా రూట్లోకి రావాలంటే 100% ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏంది అంటే, ఎవరైనా సరే, థెరపిస్ట్ అయినా సరే, మదర్ అయినా సరే, ఎవరైనా సరే,
బేబీని మన రూట్లోకి తీసుకురావడం కాదు, మనం వాళ్ళ రూట్లోకి తీసుకెళ్ళి, మనం వాళ్ళ రూట్లోకి వెళ్ళి వాళ్ళకి టీచ్ చేయడం గ్రేట్గా ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఈజీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ టైంలో నేర్చుకుంటారు, ఏ ప్రాసెస్లో నేర్చుకుంటారు, ఏ టెక్నిక్తో నేర్చుకుంటారు, ఎంతవరకు అర్థమవుతుంది అది క్యాచ్ చేయండి. క్యాచ్ చేసిన తర్వాత నెక్స్ట్, నాన్న ఈ గ్లాస్ తీసుకెళ్ళు అంటే తీసుకెళ్ వచ్చి గ్లాస్ తీసుకుంటాడు, క్వశ్చన్ మార్క్, గ్లాస్ తీసుకోమన్నదమ్మా, ఎక్కడ పెట్టాలి ఇది, అక్కడ పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, నానకేయాలా. కాబట్టి ఏంటి అంటే వచ్చి గ్లాస్ తీసుకున్నాడు, అక్కడ నెక్స్ట్ వర్డ్ ఏం రావాలి, అమ్మా ఇది ఎక్కడ పెట్టాలి, నాన్న ఇది ఎక్కడ పెట్టాలి, ఈ వర్డ్ రావాలి. కాకపోతే అక్కడ ఏంటి అంటే స్పీచ్ అంటే ఎక్స్ప్రెసివ్ డిలే ఉంది కాబట్టి చేతులు పట్టుకొని నిల్చుంటాడు. దానికి తర్వాత మీరు ఏం ఇన్స్ట్రక్ట్ చేయాలి, ఇది నాన్నకి ఇచ్చేస్తా. సో నాన్నకి ఇస్తాడా, టేబుల్ పైన పెడతాడా, సింకులు వేస్తాడా, సెకండరీ. సో ఏంటి అంటే ఇప్పుడు మాక్సిమం కాంప్రిహెన్షన్ ఎవరికైతే ఉందో, అండర్స్టాండింగ్ లెవెల్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరే మరి మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సింపుల్గా ఫాలో అవుతున్నాడు, ఎప్పుడైతే మీ సింపుల్ కమాండ్స్ ఫాలో అవుతున్నారో బేబీస్, వాళ్ళకి ఏంటి అంటే ఎక్స్ప్రెసివ్ అయ్యే విధంగా చేయించండి. సో ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు ఇది ఒక వర్డ్ చెప్పించడం, బాగా జంప్ చేసి జంప్ చేసి జంప్ చేసి టింకిల్స్ చిక్కల గింతలు చేసేసి ఏదో ఒక అరవడం ద్వారా ఏదో ఒక వర్డ్ బయటికి రాపించడం, క్లాప్ చేసి 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 అమ్మా అని చెప్పడం, లేదు ఉన్నట్టుండే సడన్గా ఆ ఫ్లోలో ఏంటి అంటే పిల్లలు అమ్మా అంటాను కూడా ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏమంటారంటే మా బాబు అమ్మ అనట్లేదు, నాన్న అనట్లేదు, సెల్ఫ్గా వాడు ఆడుకుంటున్నప్పుడు మాత్రమే అంటున్నాడు. సో ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో మీరు చెప్పినప్పుడు మాత్రమే చెప్పడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే ఫస్ట్ మీరు తనకు అర్థమయ్యేది ఎంతవరకు అర్థమవుతుంది, ఏ ప్రాసెస్లో అర్థమవుతుంది, తనకి ఏ ఎంత పర్సంటేజ్ అర్థమవుతుంది ఫస్ట్ క్యాచ్ చేసిన తర్వాత, నెక్స్ట్ తనని ఏ విధంగా స్పీచ్ ప్రమోట్ చేయాలి అంటే స్పీచ్ బయటకు తీయాలి అనే టాస్క్ పైన ఫోకస్ చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించింది ఎక్కువ ఏంటి అంటే వేరే పిల్లలతో బాగా ఆడించడం, బాగా నవ్వించడం, బాగా తనని హ్యాపీగా ఉండేటట్టు చూడడం, బయటకు వెళ్ళిన తర్వాత అడిటి తింపి ఏం కావాలి అని చెప్పేసి తనకి ఏదైతే ఫేవరెట్ ఉంటుందో ఫుడ్. సో ఎగ్జాంపుల్ చాక్లెట్ అంటే పిల్లలకు ప్రతి ఒక్కరికి చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ చాలా ఇష్టం ఉంటుందండి. సో తనకి ఏంటి అంటే ఒక ఐస్ క్రీమ్ తీసుకొచ్చి బ్యాగ్ పెట్టేసి సర్ప్రైజ్ ఇవ్వండి, ఐస్ క్రీమ్, ఫుల్ ఎక్సైట్ అవుతాడు. ఎక్సైట్ అవ్వడం వల్ల ఏంటంటే నువ్వు అడుగు ఐస్ క్రీమ్ అని చెప్పు, లేదంటే ఇవ్వు అడుగు, లేదంటే అమ్మ అను, ఏదన్నా ఒకటే వర్డ్ మాత్రం చూజ్ చేసుకోండి, అమ్మ అను ఇస్తా, అది మెల్ట్ అయినా పర్లేదు, జస్ట్ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఏంటి అంటే స్లోగా స్లోగా ఏదో ఒక వర్డ్, చాలామంది ఏంటి అంటే అమ్మ అను ఇవి నన్ను చూడు, అమ్మ అను నానెక్కడ ఉన్నాడు, అవి నాన్న కొడతాడు చూడు, దెబ్బలు పడతాయి నీకు, దెబ్బలు కావాలా, అది వెంటనే ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లాగా ఒక టాస్క్ లాగా మీరు అసలు మాట్లాడకండి, అమ్మను లేదంటే నాన్న ఇవ్వు, ఒక వర్డ్ చెప్పిన తర్వాత మినిమం 10 సెకండ్స్ వెయిట్ చేయండి. అది ఎందుకు అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క పర్సన్ ప్రాసెస్ కొందరికి ఈజీగా అర్థమవచ్చు, కొందరికి లేట్ అర్థమవచ్చు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆర్టిస్టిక్ బేబీకి కొంచెం డిలేగా ఉంటుంది కాబట్టి తను అర్థం చేసుకొని అసలు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఏదైనా వర్డ్ చెప్తాడా, లేదు అంటే దానికి సంబంధించిన యాక్షన్ చేస్తాడా, లేదు అంటే దానికి సంబంధించిన ఏదో ఒక ఎమోషన్ మీకు ఎక్స్ప్రెస్ చేస్తాడా, దాన్ని బట్టి మీరు వేరే స్టెప్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఇప్పుడు ఈ ఎవరైతే కాంప్రిహెన్షన్ నుండి ఎక్స్ప్రెసివ్ డిలే ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ హ్యాపీగా ఉంచడం, ఉన్నట్టుండే సడన్ సర్ప్రైజెస్ ఇవ్వడం, అండ్ ఇంకొకటి రీఎన్ఫోర్స్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా సరే అది. సో సరే ఇప్పుడు ఒక అమ్మ, ఇప్పుడు ఇందాక మనం ఏమన్నాం, అమ్మ అనే వర్డ్ చెప్పు నీకు ఐస్ క్రీమ్ ఇస్తా, అమ్మ అన్నాడు, దానికెళ్ళి కొంచెం తీసి ఇవ్వండి, తింటాడు, దొరకక దొరకక. ఇప్పుడు మామూలుగా ఆర్టిస్టిక్ బేబీస్కి అందరికీ కూడా గ్లూటెన్ ఫ్రీ అండ్ కేజన్ ఫ్రీ డైట్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో ఇవ్వక ఇస్తే సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకొకసారి ఏంటి అంటే ఏదో ఒక వర్డ్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇంకొక వర్డ్ చెప్పమని చెప్పండి, ఇంకొక వర్డ్ చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది కదా, నేను చెప్తే ఐస్ క్రీమ్ ఇస్తాను అనే థాట్ తోటన్నా ఏదో ఒక రకంగా ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఫస్ట్ టెక్నిక్ ఏదైతే ఉందో ఈ దీనికి సంబంధించిన టెక్నిక్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి ఇంట్లో బేబీ పైన ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఏంది, ఫస్ట్ది ఏంది మీరు చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, సెకండ్ది ఏంది వాళ్ళకి అర్థమైనా అర్థమయకపోయినా మీరు చెప్పేది మాత్రం రిపీట్ చేస్తారు. సో ఈ మీ వాళ్ళకి అర్థమైన అర్థమవ్వకపోయినా మీరు చెప్పేది మాత్రం రిపీట్ చేస్తారు, ఏంది ఇది ఎకలోలి కింద వస్తుంది. సో వర్డ్స్, నీ పేరేంది, నీ పేరేంది అంటాడు, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, మీ అమ్మేది, మీ అమ్మేది,
సో తనకేం తెలియదు, మీరే చెప్తే తను అదే చెప్తాడు. కొడతా అంటే కొడతా అంటాడు, కూర్చో అంటే కూర్చుంటా అంటాడు. మీ నోట్ నుంచి ఏ వర్డ్ వచ్చినా ఇమీడియట్గా ఆ వర్డ్ మాత్రం ఖచ్చితంగా రిపీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఏ బేబీస్లో ఉంటుంది అంటే మైల్డ్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. దీన్నే ప్యారెట్ స్పీకింగ్ అని కూడా అనడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే మైల్డ్ వాళ్ళలో ఎక్కువగా ఉండొచ్చు, మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళ పిల్లల్లో కూడా చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రిపిటేషన్ రిపీటెడ్ వర్డ్స్ ఉన్నాయో, సో ఆ పిల్లల్లో కొంచెం ఎఫర్ట్ పెడితే కనుక స్పీచ్లో ఒక రేంజ్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే అట్లీస్ట్ తను మీరు చెప్పేది చెప్పినా చెప్పకపోయినా, సో తనకు అర్థమైన అర్థం అవ్వకపోయినా స్పీచ్ అవుతుంది, స్పీచ్ ఉంది, కమ్యూనికేషన్ డిలే, కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది డిలేగా ఉంది, కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అది డిలేగా ఉంది. కాబట్టి మీరు వర్కౌట్ చేయాల్సింది ఏంది, జనరల్ కాన్వర్జేషన్ పైన వర్కౌట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో మరి ఈ బేబీకి సంబంధించిన టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఒక బేబీని కూర్చోబెట్టి మార్నింగ్ ఏం తిన్నావు అంటే మార్నింగ్ ఏం తిన్నావు అంటాడు. సో అమ్మ పేరేంది, అమ్మ పేరేంది, నీ పేరేంది, నీ పేరేంది, సో ఈ షర్ట్ ఎవరిది, ఈ షర్ట్ ఎవరిది, అట్లా కాకుండా అన్నం తిన్నావా అనే వర్డ్. సో ఇప్పుడు చిన్నగా ఆలోచిస్తే ఏంటి అంటే ఏదైతే వర్డ్ లాస్ట్లో వింటున్నాడో అది మాత్రమే రిపీట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ లాస్ట్ వర్డ్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అయితే బేబీ నుంచి ఆన్సర్ రావడానికి ఇంకా ఈజీగా ఉంటుంది కదా. సో ఈ టెక్నిక్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే టిఫిన్ తిన్నావా, ఇది క్వశ్చన్. తిన్నాను అని చెప్పేసి మీరే ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చేసేయండి. తిన్నాను అంటే లాస్ట్లో ఏ వర్డ్ విన్నాడు, తిన్నాను అనే వర్డ్ మాత్రమే విన్నాడు కాబట్టి తను ఏం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా, తిన్నాను అంటాడు. సో టిఫిన్ తిన్నావా, తిన్నాను, తిన్నాను అనే వర్డ్ లాస్ట్లో వచ్చింది కాబట్టి తిన్నాను అని ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది మన పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది, అది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఇచ్చినాం, ఆన్సర్ మనమే ఇచ్చినాం, లాస్ట్ ఆన్సర్ ఏదైతే ఉన్నాడో ఉన్నదో, సో ఆన్సర్ తను విని ఆన్సర్నే రిపీట్ చేస్తాడు కాబట్టి మనకు ఆన్సర్ దొరికినట్టు. సో స్లోగా 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 అది డెవలప్ అవుతూ ఉంటుంది. సో దీది ఇది అయిపోయింది. మీ పేరేంటి, తన పేరు ఇమీడియట్గా ఆన్సర్ చేసేసేయండి. మీ నాన్న ఏది, ఇమీడియట్గా ఆన్సర్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు ఈ షర్ట్ ఎవరిది, నాది, అంటే నాది అనే వర్డ్ లాస్ట్లో వింటాడు కాబట్టి మళ్ళీ నాది అనే వర్డ్ రిపీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో బయటికి వెళ్తే ఏంది అంటే ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో చేస్తూ 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 పోతే, ఇప్పుడు అన్నం తిన్నావా అంటే ఆహా అన్నం తిన్నావా అన్న తర్వాత ఏమొస్తుంది, తిన్నా అనే వర్డ్ మళ్ళీ చెప్తుంది. సో ఈ పర్సెప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది, ఈ థాట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ థాట్ స్టార్ట్ అవుతుందో తిన్నాను అనే వర్డ్ ఈజీగా బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఏ టాస్క్ తీసుకున్నా సరే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒక షెడ్యూల్ అయితే రెడీ చేసుకోండి. సో ఒక టాస్క్ ఎనాలిసిస్ అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాం, తను ఏ మూమెంట్లో హ్యాపీగా ఉంటాడు, ఎట్లా వింటాడు, ఎంతవరకు వింటాడు, ఎంతసేపు కూర్చుంటాడు, ఎంతవరకు ఐ కాంటాక్ట్ ఇస్తాడు. సో మీరు ఒక స్పీచ్ ఇస్తున్నామంటే దానిపైన మాత్రమే కాన్సన్ట్రేట్ కాకుండా ప్రతి ఏరియాలో కూడా వర్కౌట్ చేయడానికి ఎఫర్ట్ పెట్టండి. అప్పుడు మాత్రం ఇంప్రూవ్మెంట్ ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు బయటకు వెళ్తే ఏంది అంటే అన్నం తిన్నావా, నీ పేరేంది, ఇవి మాత్రమే అడుగుతారు. ఎవరెవరు ఎవరెవరితో వచ్చారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఇవి మాత్రమే అడుగుతారు. కానీ నీకు ఏబీసీడీలు వచ్చా, ఏ ఫర్ ఏంది, బీ ఫర్ ఏంది, డాగీ ఎట్లా ఉంటుంది, ఇవి ఎవ్వరు అడగరండి. పిల్లలకు కావాల్సింది ఆర్టిస్టిక్ బేబీస్కైనా నార్మల్ పిల్లలకైనా ఎవరికైనా సరే కావాల్సింది ఏంది, జనరల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే, ఫస్ట్ దాంట్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఈ సగం ప్రాబ్లం తగ్గినట్టే. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఈ చిన్న టెక్నిక్ రెండు టాపిక్స్ పైన ఈరోజు మనం డిస్కస్ చేసాము. ఈ దీనికి సంబంధించిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము. సో చాలామంది ఏంటి అంటే వేరే వేరే ఛానళ్ళల్లో మేము ఇట్లా ఇట్లా ఈ సింటమ్స్ ఇట్లుంటాయి, ఇవి ఇట్లుంటాయి, దీనికి థెరపీ ఉంటుంది. సో థెరపీ కోసం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, సెంటర్కి వెళ్ళాలి. మీకు మిమ్మల్ని ఏంటి అంటే మా సెంటర్కి వచ్చి థెరపీ తీసుకోమనట్లేదు నేను, మేము ఇచ్చే టెక్నిక్స్ యూజ్ చేసి మీరు ఇంట్లో వర్కౌట్ చేసి బేబీలో ఇంప్రూవ్మెంట్ తీసుకురమ్మని చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో వర్కౌట్ చేసి బేబీ పైన ఇంప్లిమెంట్ చేసి ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తే అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. జస్ట్ మీరు ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తారు చూడండి, అది మాకు చాలా హ్యాపీని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ఇంట్లో వర్కౌట్ చేసి మీ పిల్లల్లో ఇంప్లిమెంట్ తీసుకొస్తారని ఆశిస్తూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.